అండ్ నిల్మ. ఈ రోజు ఏంటంటే మనము దాదాపు 49 క్రాస్ అయ్యి 50,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరకు వచ్చేసాము. మనము 50,000 మందికి దగ్గరకు వచ్చేసాము, అటు చేరువులో ఉన్నాం అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న చాలా మంది కమెంట్స్ లో కూడా, అక్క మీరు 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరకు వచ్చేసారక్క అని మీరు హ్యాపీగా నాతో కమెంట్స్ రూపంలో చెప్పారు కొంతమంది. అప్పటి నుంచి ఇంకా నాలో ఉత్సాహం అనేది పెరిగింది. వెంటనే నాకు అలా నిన్న కమెంట్స్ రాగానే ఒక కేక్ అనేది రెడీ చేసేసాను అనమాట. మీకు ఈరోజు అది వీడియో రూపంలో ఇచ్చేద్దామని, ఎందుకంటే ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు స్వీట్ రూపంలో చేసుకొని తింటే హ్యాపీ అనిపిస్తుంది కదా. అలా చేశాను నిన్న ఈవినింగ్. మా హస్బెండ్ నేను స్మైలీ ఆ కేక్ కట్ చేసుకొని ముందే 50K కాక ముందే మేము సెలబ్రేషన్స్ అనేవి మొదలు పెట్టేసామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా మనం 50K అయిన రోజు ఇంకా చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకో, అంటే మంచిగా అంటే వేరే పెద్ద అంగు ఆర్భాటాలు ఏం లేదు, కానీ Q&A క్వశ్చన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు కింద ఈ రోజు వీడియోలో కింద కమెంట్స్ రూపంలో చెప్పండి. మీకు నేను మా హస్బెండ్ని అడుగుతాను, మా హస్బెండ్ నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. ఫన్నీగా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నా గురించి మా హస్బెండ్, మా హస్బెండ్ గురించి నన్ను కొన్ని క్వశ్చన్స్ ఫన్నీగా వేయండి. ఎవరైతే ఎక్కువగా కమెంట్స్ ఇస్తారో ఒక క్వశ్చన్ మీద అట్లాంటివి సెలెక్ట్ చేసి ఒక 10 లాగా చేసేసి Q&A చేస్తాం నేను మా హస్బెండ్. ఫన్నీగా ఉంటుంది వీడియో. 50K ఇంక అంతకంటే నేను ఒక్కొక్కరి దగ్గరికి వచ్చేస్తే ఏమి సెలబ్రేషన్ చేసుకోలేను కాబట్టి ఒక ఫన్నీ వీడియోతోటి చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మీరు అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఫన్నీగా ఉండాలి. నేను మా హస్బెండ్ని అడిగితే ఆయన చెప్పగలగాలి, నన్ను మా హస్బెండ్ అడిగితే నేను కూడా చెప్పగలగాలన్నమాట. అట్లాంటి ఫన్నీ ఏదన్నా వేయించుకొని క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా అది వీడియో రూపంలో చేస్తాను. 50K అయిన రోజు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. 50K అయినప్పుడు ఇంకా మంచిగా హ్యాపీగా థ్యాంక్స్ చెప్పేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మీరు, నేను కేక్ తయారు చేశానని చెప్పాను కదా, ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఆ కేక్ కటింగ్ వీడియో కూడా మీరు లాస్ట్ ఈ వీడియోలోనే చూస్తారు. చాలా హ్యాపీగా ఉంది. కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేస్తాను. Q&A క్వశ్చన్ మీ ఇష్టమైనవి అక్కడ కూడా మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అక్కడ ఇవ్వచ్చు నాకు. నేను ఆన్సర్స్ నేను మా హస్బెండ్ కలిసి ఒక వీడియో రూపంలో మీ ముందుకి వస్తామన్నమాట 50K అయినప్పుడు. ఓకేనా? అర్థమైందనుకుంటున్నాను. మీరు కింద కమెంట్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడే కమెంట్స్ రూపంలోనే మీకు మమ్మల్ని ఏదైతే అడగాలనుకున్నారో ఆ క్వశ్చన్స్ ని మీరు కమెంట్ రూపంలో ఇచ్చేసేయండి, అంతే. వాటిలోంచి అన్నిటిని నేను రాసుకొని అన్ని చేయలేం కాబట్టి ఎక్కువ మంది అడిగిన వాటిని సెలెక్ట్ చేసి చేస్తాం. అందుకనే ఎక్కువ మంది ఏం అడుగుతున్నారో క్వశ్చన్ చూసి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి, బెటర్. మా క్వశ్చన్ అడగలేదనే ఫీలింగ్ అవ్వకుండా అందరు కలిసి ఏదో ఒక కొన్ని క్వశ్చన్స్ అడిగితే చాలా హ్యాపీగా మనం వీడియోని చేసేద్దాం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయి కిచెన్ లో నేను చేసినటువంటి కేక్ రెసిపీని చూసేసేయండి. మళ్ళీ లాస్ట్ లో ఇక్కడే కలుస్తాను. కేక్ కటింగ్ అయిపోతుంది కదా, మా ముగ్గురికి చేసి తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికే వస్తాను నేను, అంటే ఇక్కడే ఉంటాను ఇప్పుడు నేను. చూసి వచ్చేసేయండి ఫస్ట్ అయితే మీరు వెళ్ళి. ఇప్పుడు మనం కిచెన్లోకి వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎగ్లెస్ చాక్లెట్ కేక్ వితౌట్ ఓవెన్ చేస్తున్నాను. హాఫ్ బౌల్ పెరుగు వేస్తున్నాను అనమాట. కొలతంతా ఈ బౌల్తోటే ఉంటుంది, మీరు గమనిస్తూ ఉండండి. హాఫ్ బౌల్ అరకప్పు పెరుగు వేసాను, అరకప్పు వంట నూనె. మనం రెగ్యులర్గా కూరల్లోకి వేసుకునే నూనె ఉంటుంది కదా, ఆ నూనెని వేసాను. హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు నూనె వేసి ఈ రెండింటిని ఫస్ట్ చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా కలిపేస్తే సరిపోతుంది, చక్కగా మిక్స్ అయిపోతుంది. ఈ కేక్లో ఎగ్ ఉండదు, మనకి ఓవెన్ లేకుండా నేను స్టవ్ మీద చేసి చూపించాను. ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యాక ఒక కప్పు మైదా పిండి, ఇందాక ఏదైతే కప్పు సైజ్ చెప్తున్నానో అదే కప్పుల్ని వాడుతున్నాను. ఒక కప్పు మైదా పిండి, ఇప్పుడు ఇంకొక కప్పులో దాదాపు కప్పు అంత షుగరు, అంటే మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి షుగర్ని వేసాను. నిండు కప్పు వేయొద్దు, కొద్దిగా తగ్గించుకొని షుగర్ వేసుకోండి, లేక ఏంటంటే మరీ తీయగా అయిపోతుందన్నమాట. ఇది ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒక్కసారి. ఇప్పుడు మనం మైదా, షుగరు, మిల్క్, నూనె యాడ్ చేసాం ఇప్పుడు వరకు. తర్వాత ఇప్పుడు ఒక స్పూను కాఫీ పౌడర్, ఒక పావు బౌల్ అంతా హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, బోర్నవిటా కానీ, నేనైతే డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ వేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు, ఇది ఒక వెరైటీ కేక్. ఇంట్లో ఉన్నటువంటి చాక్లెట్ హార్లిక్స్ పౌడర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు అనమాట. అది వేశాక బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, ఒక పావు స్పూన్ అంతా వేశాను.
నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, వంట సోడా మనం తినే సోడా ఉంటుంది కదా, అదొక కొద్దిగా పావు అంత వేస్తున్నాను. ఇవి వేస్తేనే మనకి కేక్ అనేది చక్కగా వస్తుంది అనమాట. నేను కొలతలన్నీ మీకు ఏదన్నా కన్ఫ్యూజన్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కరెక్ట్గా కొలతల్ని ఇస్తాను. ఇక్కడ కూడా నేను ఐటమ్స్ అన్నీ వేసేటప్పుడు మీకు ఇక్కడ కొలతలు కూడా ఇస్తూ ఉంటాను, మీరు చెక్ చేసుకోండి. ఇలా మొత్తం పిండిని కలిపేసుకోవాలి. తర్వాత కలుపుకున్నాక ఒక పావు కప్ అంతా మిల్క్ని తీసుకున్నాను అన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఇలా ఒకసారి కలిపేస్తున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు. మన దగ్గర ఇది కేక్ మౌల్డ్ కోసమే చేస్తున్నాను అన్నమాట. దీని మీదకి నేను క్రీమ్ కూడా యాడ్ చేశాను ఈరోజు. ఈ కేక్ చాలా వెరైటీగా ఉంటుంది. ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి హార్లిక్స్ కానీ, బూస్ట్, బోర్నవిటా, కొంచెం చాక్లెట్ ఫ్లేవర్స్లో ఉంటాయి కదా, వాటిని వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసాను, ఇది ఆప్షనల్. ఇది లేకపోతే దాల్చిన చెక్క పౌడర్ కొద్దిగా మెత్తగా దంచుకొని వేసుకోవచ్చు. అసలు ఏ ఫ్లేవర్ వద్దనుకుంటే కామ్గా చేసేసుకోవచ్చు అన్నమాట. పిండిని కలుపుకోవటం రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ మౌల్డ్ తీసుకొని ఇలా ఒకటి మౌల్డ్ ఏదన్నా వెడల్పు గిన్నెని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. చుట్టూ ఇలా నూనెని అప్లై చేసుకోవాలి. మొత్తం నూనె అప్లై చేసుకున్నాక నేను ఇప్పుడు ఇందాక డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ వేసాను కదా, దాన్నే ఒక్కసారి ఆ నూనె మీద చల్లుతున్నాను అన్నమాట. మీ దగ్గర బూస్ట్ ఉన్న, బోర్నవిటా ఉన్న, హార్లిక్స్, చాక్లెట్ హార్లిక్స్ ఏది ఉన్నా కూడా ఇలా చల్లేసుకోండి. ఏంటంటే కేక్ అనేది మనకు అడుగున అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చల్లుకొని ఒకసారి గిన్నెని ఇలా చుట్టూ అనుకుంటూ ఉంటే అదంతా కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, మనకి కేకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా వస్తే చాలు. ఇలా ఉన్న దాంట్లోకి ఇప్పుడు ఈ పిండి అంతా, ఇందాక కలుపుకున్నాం కదా కేక్ బ్యాటర్, ఇదంతా వేసేసుకోవాలి. ఇది వేసుకొని మనము చూడండి, ఇలా ఉంది కేక్ బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఈ మౌల్డ్ని మనం ఇప్పుడు ఓవెన్లో చేయట్లేము ఈరోజు, కేక్ని నార్మల్గానే చేస్తున్నాము. ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి కింద, ఇలా కొంచెం అంటే సెట్ అయిపోతుంది అన్నమాట. బబుల్స్ ఏవి లేకుండా లోపల మంచి నీట్గా వస్తుంది కేక్ అనేది మనకి షేప్. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టాను అన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అడుగున నేను ఒక 10 నిమిషాలు హీట్ చేశాను సిమ్లోనే. ఏంటంటే మనకు ఓవెన్ లాగా అన్నమాట, దీంట్లోకి మనం స్టాండ్ పెడుతున్నాను. మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ పెట్టేసి ఈ కేక్ మోల్డ్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇంకా సిమ్లో ఉంచాలి. సిమ్లో 35 మినిట్స్ టు 40 మినిట్స్ మనకి కేక్ రెడీ అవుతుంది. చెక్ చేసుకోవాలి 30 మినిట్స్ నుంచి ఒకసారి. నాకైతే 35 మినిట్స్కి కరెక్ట్గా కేక్ రెడీ అయిపోయింది అన్నమాట. వచ్చి ఇలా చూసుకున్నాను నేను 30 మినిట్స్ నుంచి, కొంచెం చెకింగ్లోనే ఉంటా ఉండాలి లేకపోతే మాడిపోతుంది. ఇలా ఫోర్క్ తోటి ఒక అంచుకి ఇలా కుచ్చి చూసి ఫోర్క్కి ఏమి అంటుకోకపోతే కేక్ అయిపోయినట్టు. చూడండి, అసలు ఫోర్క్ నీట్గా ఉంది, అంటే లోపటంతా కూడా మంచిగా కుక్ అయిపోయిందని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు మనము చాక్లెట్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా ఇంట్లో ఉన్నటువంటి చాక్లెట్స్ తోటి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కేక్ మౌల్డ్ని బయట పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. మొత్తం కేక్ చల్లారాకే మనం ఆ మౌల్డ్లో నుంచి బయటకు తీయాలన్నమాట. ఇప్పుడు నా కేక్ అంతా చల్లారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టాను. ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఫస్ట్ ఇలా వాటర్ని హీట్ చేయాలి. తర్వాత ఆ పెద్ద గిన్నె మీద చిన్న గిన్నె, ఏదైనా పట్టేంత గిన్నెని పెట్టేసి దాంట్లోకి ఇలా చాక్లెట్స్, ఎనీ చాక్లెట్, డైరీ మిల్క్ కానీ లేకపోతే మీకు దగ్గర చాక్లెట్ బార్స్ ఉన్నా కూడా ఏదైనా కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం మీగడ పాలు, ఒక 2-3 స్పూన్స్ అంత మీగడ ఉన్నటువంటి పాలని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ అనేది ఆవిరికే కరుగుతుందన్నమాట. మనం కింద స్టవ్ ఆన్లోనే ఉంచాలి. ఉంచి ఈ చాక్లెట్ అంతా కరిగిస్తూ ఉండాలి. చూడండి, నేను కేక్ని మౌల్డ్లో నుంచి తీసి ఒక ట్రేలోకి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా నీట్గా వచ్చేస్తుంది కేక్. చిన్న కేకే చేశాను నేను, సింపుల్గా చేద్దామనే ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్లో షుగర్ 2 స్పూన్లు వేసుకొని 2 స్పూన్ల వాటర్ వేసాను. వేసి
ఆ షుగర్ సిరప్ని ఇలా కేక్ మీద కొంచెం పోస్తున్నాను అన్నమాట. ఏంటంటే మనము కొంచెం కూల్ కేక్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇలా పోసుకుంటే లోపటికి కేక్ లోపటికి వాటర్ వెళ్ళిపోయి షుగర్ సిరప్ వెళ్ళిపోయి కేక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలా పోసేసి కొద్దిసేపు అది పక్కన పెట్టి అలా ఉంచితే ఈలోపు మనకు చాక్లెట్ అనేది కరుగుతుంది కదా. కరిగిన తర్వాత ఈ చాక్లెట్ అంతా కేక్ మీద మనము క్రీమ్ లాగా పూసేద్దాం. ఈ చాక్లెట్స్ ఏంటి అంటే మనకి పిల్లలకి 5 స్టార్స్ కానీ డైరీ మిల్క్ కానీ ఏ ఒకటి ఉంటా ఉంటాయి కదా, ఆ చాక్లెట్ అయినా ఇలా కరిగించేసి పోయొచ్చు అన్నమాట. కింద నుంచి ఆవిరి వస్తూ ఉంటే పైన గిన్నెలో ఉన్నటువంటి చాక్లెట్ అంతా ఇలా కరుగుతూ ఉంటుందన్నమాట. అలా కరుగుతున్న టైంలో ఈ మీగడ పాలని వేసేసేయాలి. ఒక 3-4 స్పూన్స్ అంతా వేస్తున్నాను నేను. వేసేసి ఒక 1 మినిట్ వరకు ఇలా అంటా ఉంటే పాలు ఆ చాక్లెట్ అంతా మిక్స్ అయిపోతుందన్నమాట. చాలా మంచి క్రీమీగా వస్తుంది. వేసుకుంటే ఒక 1 స్పూన్ బటర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఈరోజు నేను చాలా సింపుల్గానే చేశాను ఈ కేక్ని. మా హస్బెండ్కి స్మైల్కి చాలా నచ్చిందన్నమాట ఈ వెరైటీ కేక్. ఎప్పుడు నేను మామూలు నార్మల్ కేక్స్ చేస్తాను కానీ ఇలా క్రీమ్ ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి ఈరోజు నిజంగా చాలా నచ్చింది. ఇలా మనం 50 కేక్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇది ఈరోజు ఇలా స్పెషల్గా చేశానన్నమాట నేను మీ అందరి కోసం కూడా. చూడండి కేక్ అంతా ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ పోసాం కదా, అదంతా పీల్ చేసుకుంది. ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఆ చాక్లెట్ని ఇలా వేయాలన్నమాట కేక్ మీద. లేకపోతే ఏంటంటే వేడి పోయిందనుకోండి ఆ చాక్లెట్ అనేది మళ్ళీ గట్టిపడుతూ ఉంటుంది. అలా మనం కరిగించగానే డైరెక్ట్గా ఇలా కేక్ మీదకి వేసేసుకోవచ్చు. ఇది సింపుల్ చాక్లెట్ కేక్ ఈరోజు నేను చూపించింది. ఎగ్లెస్, ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా చూపించాను. ఓవెన్లో కూడా చూపించమని చాలామంది అడుగుతున్నారు కేక్స్. కమింగ్ డేస్లో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా. ఈసారి ఎప్పుడైనా వేరే ఏదైనా మంచి కేక్ ఇంకా వెరైటీ కేక్ చేసినప్పుడు ఓవెన్లో చేసి చూపిస్తాను. చూడండి ఇలా చాక్లెట్ సిరప్ అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కిడ్స్కి అయితే ఇలా బర్త్డేస్ అప్పుడు మనం చేసిస్తే చాలా బాగుంటుంది. ఇంకా డబల్ లేయర్ కేక్ కూడా చేయొచ్చు, 2 షేప్స్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి చేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఇలా చాక్లెట్ అంతా అప్లై చేసేసిన తర్వాత నేను జెమ్స్ తోటి డెకరేట్ చేశాను. మన పిల్లలకి జెమ్స్ ప్యాకెట్స్ కొనిస్తూ ఉంటాం కదా, అన్ని కలర్స్ కలర్స్ ఉంటాయి, చక్కగా ఉంటాయి, వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటుంది. బర్త్డేస్ అప్పుడు ఇలాంటి కేక్స్ మనమే చేసి హ్యాపీగా పెట్టేసేయచ్చు. మనం బేకరీస్ నుంచి కొనుక్కొచ్చుకోని అవసరం కూడా లేదు. అసలు నిజం చెప్పాలంటే పిల్లలకి ఇష్టమైనటువంటి టైప్లోనే మనం డెకరేట్ చేసి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తోటి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు జెమ్స్ను ఒక 4-5 జెమ్స్ని కొంచెం పౌడర్ లాగా కూడా చేశానన్నమాట. ఆ పౌడర్ని ఇలా చల్లుతున్నాను. ఇంకా చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఉన్న వాటిల్లో ఇలా డెకరేట్ చేశాను. చూడండి ఇంత సింపుల్గా కేక్ని మనము మన ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ తోటి తయారు చేసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ నేను చేసినటువంటి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ వితౌట్ ఓవెన్. ఈజీ కేక్, డెకరేటింగ్ ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉంది కదా. నచ్చితే కనుక మీరు తప్పకుండా మీ ఇంట్లో కూడా చేసుకొని చూడండి. హలో రమేష్, అత్త చూడు టేపై సైడ్ అక్కడ స్టోల్. హే కేక్, ఎక్కడిది అంటే చెప్పు, ఆర్డర్ చేసాం. ఆర్డర్ ఏమి? ఆ 50 కి అయిపోయిందా? కాలా ఇంకా ముందే సెలబ్రేషన్. ఎలా వచ్చింది చెప్పు. చాలా బాగా వచ్చింది. డెకరేషన్ ఓకే ఓకే. స్మైలీ, ఏంటి స్మైలీ వెయిటింగ్ గా కేక్ కోసం? ఇష్టమా? తొందరగా కట్ చేద్దాం. అయ్యో చిన్న పిల్లాడు అయిపోయావే. సూపర్, చాలా బాగా వచ్చింది. చాక్లెట్ కేక్ అన్నమాట. యా, ఫ్రిడ్జ్ లో పెట్టాను 2 అవర్స్ పెట్టేశాను. ఓకేనా? సూపర్, చాలా బాగా వచ్చింది. ఓకే, ఇంకా బేకరీ నుంచి తెచ్చుకోని అవసరం లేదు మనం. స్వీట్ షాప్, బేకరీ అన్ని ఇంట్లోనే. ఇదిగోండి కట్ చేద్దామా ఇంకా మరి స్మైలీ పాపను కట్ చేయండి. Get ready for 50K YouTube.
మన ఇంట్లో 50K సెలబ్రేషన్స్ ముందే స్టార్ట్ అయిపోయాయి. వచ్చేస్తాను ఇప్పుడు వీడియోలోకి. వీడియోలోకి ముగ్గురం ఉన్నాం ఇప్పుడు. ఆడియన్స్ కి కనపడాలి కదా మనం. అమ్మ స్మైలీ సర్వ్ చేస్తుంది, చక్కగా కట్ చేసింది చూడండి స్మైలీ పాప పీస్ కరెక్ట్ గా. కేక్ కూడా ఎలా వచ్చిందో చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఎంత స్పాంజీగా అంటే కరెక్ట్ గా కేక్ ఎలా ఉండాలో అలానే వచ్చేసింది. థ్యాంక్ యూ స్మైలీ. నాకు ఎల్లో జెమ్ ఇచ్చింది అనమాట స్మైలీ. నీకు రమేష్ బ్లూ, బ్లూ కలర్ షర్ట్, బ్లూ జెమ్ బ్లూ. నెక్స్ట్ స్మైలీ పాప, నీకే రాట్లేదా? నేను తీసిస్తాను. నువ్వు కరెక్ట్ కట్ చేయలేదు అక్కడ. మరి డబల్ జెమ్ స్మైలీకి, డబల్ జెమ్ స్మైలీ కేక్. స్పూన్ స్పూన్ తింటుందమ్మా, డైరెక్ట్ తినేద్దామా? ఫ్రెండ్స్ మన 50K దగ్గరకు వస్తుంది. మీ ముందే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసాం. ఈ కేక్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మరి ఇద్దరు ఈ ఆడియన్స్ తిన్నావా స్మెల్? ఎప్పుడు చాక్లెట్ బిస్కెట్ కేక్ బిస్కెట్స్ తోటి ఎక్కువగా చేస్తా ఉంటాం కదా, ఈసారి కొంచెం కాఫీ పౌడర్ వేస్ట్ చేశాను. బాగుందా? ఓకే, సెలబ్రేషన్స్ ఆన్. చాలా స్మూత్ గా కట్ అవుతుంది. ఇదిగో నేను పెడతాను. నేను ఇప్పుడు నీకు పెడతాను రమేష్. ఓ దీని ఇంటర్నల్ మీనింగ్ నేను నీకు పెట్టాను. మరి పెట్టచ్చు కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓహో ఇప్పుడు నువ్వు డాడీ పెట్టమని నీకు కొంచెం ఎవరు పీస్ వాళ్ళు మిస్ కాకుండా అందరూ ఎవరు పెట్టేస్తున్నాం అన్నమాట. నైస్, చూసి వచ్చేసారా? అలా ముగ్గురం ముందే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట 50K కి. అంటే వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కంటే నాకు ఎక్కువగా ఉంది, ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్ తోటి మీతోటి చాలా అనుబంధం ఏర్పడింది కదా. నాకు ఇంకా చాలా మనసులో చాలా చాలా ఏంటో చేసేయాలని ఉంది, కానీ ఏమి చేయలేము. మీ అందరి దగ్గరికి రావాలని ఉంది, రాలేను. అదనమాట బేసిక్గా ఏంటంటే మీ అందరిని కలుసుకోవాలనుంది, కాకపోతే నేను చెన్నైలో, మీరందరూ మన తెలుగు రాష్ట్రాల్లో, ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర కదా. ఇలా వీడియో రూపంలోనే మనం అందరం కనెక్ట్ అవుతున్నాం. చాలా మంది కమెంట్స్లో నాకు చాలా చాలా దగ్గరగా సిస్టర్స్ లాగా ఓన్గా ఫీల్ అవుతున్నాను. నేను కూడా మీ కమెంట్స్ని చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. రియల్లీ మీ అందరికి మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. మంచిగా 50K అయిన రోజు క్యూఎండ్ఏ హ్యాపీగా చేస్తాను. ఆ వీడియోని మా హస్బెండ్ తోటి కలిసి ఇద్దరం కలిసి చేస్తాము. తప్పకుండా ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మీరు క్వశ్చన్స్ అయితే ముందు కింద ఈరోజు ఇచ్చేసేయండి కమెంట్స్లో, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియో తోటి మీ ముందుకు వస్తుంది. మరి నెక్స్ట్ వీడియోనే 50K అయితే క్యూఎండ్ఏ అయిపోతుంది అనమాట, ఓకేనా? టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.